శ్రీమాత్రే నమ, జయగురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి శనిగ్రహం ప్రభావం ఏ విధంగా ఉంటుంది, శని యొక్క అనుగ్రహం పొందాలంటే జాతకుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మీనరాశి ఒక ఆధ్యాత్మిక రాశి, చాలా నియమంగా సాంప్రదాయాలు పాటిస్తూ పెద్దల్ని గౌరవిస్తూ ఒక చిన్న తప్పు చేయాలన్నా చట్టానికి వ్యతిరేకంగా నడాలన్నా చాలా భయపడుతుంటారు ఈ రాశి జాతకులు. చాలా అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. తప్పు చేయడం అంటే ప్రాణం పోయినంతగా బాధపడుతుంటారు. ఎదటివాడు బాధపడతాడేమో అని చాలా విషయాలు వీళ్ళు వాయిదా వేసుకుంటుంటారు, దాన్ని వదులుకోవడం కూడా జరుగుతుంటుంది. సో అలాగే ఇతరుల యొక్క కష్టాలని వాళ్ళ కష్టాలుగా భావించి అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాడుతూ ఉంటారు, సొంత ధనాన్ని ఖర్చు పెట్టి. దైవం అన్నా దేవాలయాలన్నా ధర్మ కార్యక్రమాలన్నా ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నా 100% ఈ జాతకులకి చాలా ఇష్టం, అభిమానం కూడా. వీళ్ళు ఎక్కువగా మాతృమూర్తిని అంటే తల్లిగారి యొక్క అనుగ్రహం, తల్లిగారి యొక్క వీళ్ళు ఎక్కువగా తల్లిగారి యొక్క అడుగుజాడలో వారి యొక్క పెంపకంలో నడుస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా వీళ్ళు తల్లిగారిని గౌరవించడం, వారి యొక్క ఆదేశాలు పాటించడం, ఎవరైనా ఏ పని చేయాలన్నా కూడా తల్లిగారి యొక్క అనుమతితో ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఇదే కారణం వల్లనేమో చాలామందికి ఈ ముఖ్యంగా ఈ అబ్బాయిలకి వివాహం అయిన తర్వాత భార్యతో విభేదాలు రావడానికి కూడా ఈ తల్లిగారి యొక్క పెత్తనం అనొచ్చు, లేదంటే వారి యొక్క పర్యవేక్షణ అనొచ్చు, వారి యొక్క డైరెక్షన్ అనొచ్చు, కొద్దిగా వాళ్ళకి నచ్చకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంటుంది. కానీ మరి కొన్ని కొంతమందికి కొన్ని నచ్చకపోవచ్చు, సో దానికి మనం ఏం చేయలేం. కానీ ఈ విధంగా వీళ్ళకి కొంత ఇబ్బంది జీవితంలో ఎదుర్కోవడం జరుగుతుంటుంది. సో ఇది కూడా ఒక విధంగా శని యొక్క ప్రభావమే అనుకోవచ్చు. సో ఇది ఈ విధంగా ఉంటే మరి ఈ రాశి వారికి ప్రస్తుతం 12వ స్థానంలో శని, అంటే ఒక సంవత్సరం బట్టి ఏలినాటి శని స్టార్ట్ అయింది. అంటే శని ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి 2.5 సంవత్సరాలు తీసుకుంటే మొత్తం 12 రాశులు మారడానికి మీకు 30 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ 30 సంవత్సరాల్లో కేవలం 3 స్థానాల్లో మాత్రమే 3, 6, 11 అంటే 7.5 సంవత్సరాలు ఫేవర్గా ఉంటాడు, మిగతా 22.5 సంవత్సరాలు ఇబ్బంది పెడుతుంటాడు. అందులో ఈ 7 శనిలో 7.5 సంవత్సరాలు మహా ఇబ్బంది పెడుతుంటాడు, జీవితాన్ని ఒక షేక్ చేసి పారేస్తాడు అన్నమాట. అంటే మళ్ళా పాత జీవితం నుంచి సంపూర్ణంగా బయటపడి కొత్త జీవితం మళ్ళీ కొత్తగా లైఫ్ ప్రారంభించినట్టే నడుస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా చేస్తూ ఉంటాడు. వాళ్ళు చేసుకున్న పనులు బట్టి దాన్ని బట్టి ఉంటుంది, అది వేరే సంగతి. కానీ మొత్తం మీద ప్రస్తుతం మరి ఈ చిన్న వయసులో ఉన్నవాళ్ళకైతే ఇది ఫస్ట్ టైం అవుతుంది అన్నమాట. అంటే ఇంతమందిగా 25, 30, 27.5 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్ళకి ఒకవేళ మొదటిసారి ఈ 7 శని వచ్చినట్టయితే వాళ్ళకి విద్యా సంబంధించిన విషయాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ఎంత కష్టపడి చదివినా చదివింది మర్చిపోతారు. మరి కొంతమందికి అయితే మరి ఫీజు కట్టడానికి, బుక్స్ కొనుక్కోవడానికి కూడా ధనం లేక ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే చదువుకి సరైనటువంటి సదుపాయాలు లేక సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఇది విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు, అలాగే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా అదే పరిస్థితి. ఇదే 2వసారి వచ్చుంటే అంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత 45, 50 సంవత్సరాల లోపు వాళ్ళు కూడా సెకండ్ టైం వస్తుంది. సెకండ్ టైం మాత్రం కంపల్సరీగా ఆర్థిక పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. అప్పులు చేయడం, ఏదో పెళ్ళిళ్ళో ఇల్లో మొత్తమే చేసుకుంటూ ఖచ్చితంగా మాత్రం డెఫిసిట్లో ఉండడం జరుగుతుంది. చాలామంది ఇదే టైంలో వ్యాపారాలు నష్టపోవడం, ఉద్యోగాలు పోగొట్టుకోవడం కూడా జరుగుతుంటుంది. అంటే ఇది అందరికీ కాదు, వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి సెకండ్ టైం వచ్చినప్పుడు. 3వసారి అంటే 60 సంవత్సరాలు పైబడిన వచ్చిన వాళ్ళకి ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించడం జరుగుతుంటుంది. ఏదో విధంగా బెడ్ రిటన్ అవ్వడం, ఎప్పుడో పాత
రోగాలు బయటపడటం, కొంతమందికి చిన్న చిన్న ప్రమాదాలు బెడ్ రిటన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలామందికి ఒక అపోహ కూడా ఉంది, మూడవసారి ఏలినాడు శని వచ్చినప్పుడు అది మారకాన్ని ఇస్తుందని కొంతమంది నానుడిగా అభిప్రాయపడుతుంటారు. కానీ ఆయుష్ ఉన్నంత వరకు మూడవసారి ఎట్టి పరిస్థితిలో కూడా జాతకుడికి మారకం జరగదు. అంటే మారకం లాంటి అనుభవం వస్తే రావచ్చు తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా ఏలినాటి కేవలం శని ప్రభావం వల్లే ఆయుష్ అయితే పూర్తవదు. మిగతా గ్రహాలు ఇచ్చే ఆయుష్ని బట్టి జాతకుడి యొక్క జన్మ జాతకంలో పుట్టినటువంటి అతని ఆయుష్ లెక్క కట్టిన దాన్ని బట్టి జాతకుడు ఆయుష్ ఉంటుంది తప్ప శని ప్రభావం వల్ల ఎప్పుడు కూడా ఆయుష్ అన్నది రాదు. బట్ దాని ఆయుష్ కారకుడు శని, కానీ ఆయుష్ తీసేవాడు మాత్రం శని అయితే కాదు. బట్ ఎనీహో ఆ అపోహ నుంచి బయటపడడం మరి తగు విధంగా మరి ఈ రాశివారు ప్రస్తుతం మరి ఏ ప్రభావంలో ఉన్నా సరే మరి ఇప్పుడే మరి ఏలినాడు శని ప్రారంభమై 1 సంవత్సరం అయింది కాబట్టి ఎవరైనా సరే ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. సో విద్యార్థులు అనుకోండి, వాళ్ళకి ఏదో ఒక మెడిసిన్లోనో ఇంజనీరింగ్లోనో సీట్ వచ్చింది, సంవత్సరానికి ఒక 5 లక్షలు 10 లక్షలు ఫీజు కట్టాలనుకుంటే ఈ టైంలో ఎలా ఉంటుందంటే ముందు బాగానే కట్టేస్తారు, తర్వాత ఇబ్బంది పడుతుంటారు. అందుకని ముందే తగు సదుపాయం చేసుకోవడం, లేదా ఒక ఇల్లు కడదాం అనుకున్నాం 1 కోటి రూపాయలు అవుతుంది, ఆ ధనాన్ని సమకూర్చుకొని దిగాలి తప్ప ఓ 10 లక్షలు ఉంటే 1 కోటి రూపాయలు ఇల్లు ప్లాన్ చేసుకుంటే మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. సో దానికి కూడా ముందుగా ప్రిపేర్ అయి దిగడం మంచిది. సో ఏదైనా మరి మీనరాశి వారు దైవ బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి గురుగ్రహ రాశులు అవ్వటం వల్ల వీళ్ళు దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల, దత్తాత్రేయుడిని పూజించుకోవడం వల్ల ఎక్కువగా ఈ శనిగ్రహ అనుగ్రహానికి లోనవుతారు. మరి ఈ మీనరాశి వారికి బుధుడు బాధకుడు, అంటే కన్యారాశి బాధక స్థానం అన్నమాట. అందుకని వీళ్ళు విష్ణుమూర్తి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ, లేదంటే విఘ్నేశ్వరుణ్ణి గరికతో ఆరాధించుకోవడం, ఈ విధంగా విఘ్నేశ్వరుణ్ణి కానీ విష్ణుమూర్తిని కానీ ఆరాధించడం, దత్తాత్రేయుణ్ణి ఆరాధించుకోవడం చాలా ఉన్నతమైనటువంటి స్థితి ఈ జాతకులు లభిస్తుంది. అంటే ఇప్పుడు చాలా కుటుంబాల్లో తగ్గిపోయింది కానీ త్రినాద వ్రతం అని చేస్తుండేవారు మా చిన్నతనంలో, కానీ తర్వాత ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రతి ఆదివారం శనివారం త్రినాద్ మేళా అనేవారు, త్రినాద్ పూజ, అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఫోటోతో పూజ చేస్తూ ఉండేవారు. దానికి ఒక విధంగా నైవేద్యంతో పాటు ఈ బీడీ పొగ గంజాయి పొగ వేస్తూ ఉండేవారు, మనకు చిన్నప్పుడు తెలియదు కానీ. అంటే ఇవన్నీ కూడా ఒక విధంగా శనిగ్రహం యొక్క అనుగ్రహం కోసం అని అనుకుందాం. సో ఈ కారణం వల్ల అటువంటి అవకాశం ఏమన్నా ఉంటే మరి ఈ రాశివారు ఈ అంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రినాదుల యొక్క ప్రతిరూపమే దత్తాత్రేయుడు కాబట్టి సూక్ష్మంగా దత్తాత్రేయుడిని పూజించడం కానీ, లేదంటే ఈ త్రినాద వ్రతం చేసుకోవడం వల్ల కానీ వీళ్ళకి 100% ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం అన్నీ కలిగి సుఖంగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ, సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాదికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం, మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యలో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు, ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి. అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది.
సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో ఓం శివ ఏదో చదువుతూ ఉండయి. సో అటువంటివి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి, ఏదో కొత్తగా కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడిన ఏదో ఒకటి రెండు చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారన్నమాట, అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారన్నమాట, జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చి అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చి పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మి కారణాలన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో చేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరిగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.